హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త 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 రికార్డులతో దుమ్ము దులిపేస్తున్నారని చెప్పాలి. టాలీవుడ్లోనే కాదు, దేశంలోనే కాదు, హాలీవుడ్లో కూడా సరికొత్త రికార్డులతో దుమ్ము దులిపేశారని చెప్పాలి. దేవరాజ్ చిత్రం వరల్డ్ వైడ్గా సెకండ్ ప్లేస్లో నిలిచింది. హాలీవుడ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా దేవరతో జూనియర్ ఎన్టీఆర్ అరుదైన ఫీట్ని అయితే సాధించారు. గత వారంలో హాలీవుడ్ సినిమా ది వైల్డ్ రోబో 44 మిలియన్ల వసూలు సాధించింది. 3 రోజుల్లోనే దేవరాజ్ చిత్రం 12.93 మిలియన్ డాలర్లను వసూలు చేసి 2వ స్థానంలో నిలిచింది దేవరాజ్ చిత్రం వరల్డ్ వైడ్గా. ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి 7వ రోజు అనమాట. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయిందనమాట. ఈ చిత్రం 500 కోట్ల పైగానే గ్రాస్ కలెక్షన్ అయితే రాబట్టబోతుంది 7వ రోజుతో. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది. దేవరాజ్ చిత్రంతో ఎన్టీఆర్ మరొక స్థాయి నటుడు అయిపోయారనమాట. పానిండియా స్థాయిలో దేవరాజ్ చిత్రం మంచి అద్భుతమైన కలెక్షన్ రాబడుతుంది. జాన్వీ కపూర్ యొక్క పాత్ర కాస్త తక్కువ ఉండటంతో కొంచెం నెగిటివ్ అయితే వచ్చేస్తుంది అనమాట తన పాత్రపై. అంతకు మించి ఈ సినిమా గురించి నెగిటివ్గా చెప్పడానికి ఇంకేం లేదని చెప్పాలి. మరి చూద్దాం లాంగ్ రన్లో దేవరాజ్ చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్.